వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడూ వేసుకునే దోశలే కాకుండా ఒక్కసారి ఇలా దోశలు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ దోశలు అయితే మన గుండె పనితీరుని చక్కగా పనిచేస్తుంది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ కంట్రోల్లో చేసుకోవాలనుకునే వాళ్ళకి, జుట్టు ఊడకుండా ఉండాలన్నా, లేడీస్కి నెలసరి సమయంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టాలన్నా కూడా వారంలో ఒక్కసారి ఈ దోశలను మన డైట్లో చేర్చుకున్నాం అనుకోండి, ఇలాంటి వాటన్నిటికీ చక్కగా చెక్ పెట్టచ్చు అనమాట. ఇంతకీ ఈ దోశలు ఏంటా అనుకుంటున్నారా? నేనైతే సజ్జలతో దోశలు చేసి చూపిస్తున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ సజ్జలు, 1/2 కప్ మినప్పప్పు, 1/2 కప్ అటుకులను వేసుకుని చక్కగా మంచినీళ్ళతో 3-4 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 6-7 గంటలు నానబెట్టుకోవాలి. ఇన్కేస్ మీకు టైం లేదు అనుకోండి, 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నేనైతే 7 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పప్పు అనేది ఎంత చక్కగా నానిందో కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మన నానబెట్టుకున్న పప్పులన్నీ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఒక చిన్న 1 గ్లాస్ వాటర్ అయితే రుబ్బుకోవడానికి సరిపోయిందండి. ఇలా వాటర్ ఉన్నది యాడ్ చేసుకుని చక్కగా ఫైన్ పేస్ట్గా చేసుకుంటున్నాను. ఇక్కడ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది ఎంత చక్కగా నలిగిందో కదా. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా పిండి అన్నది పులిసిందో కదా. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ దోశల పిండి కన్సిస్టెన్సీ అన్నది నార్మల్ దోశల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వస్తే సరిపోతుందన్నమాట. ఇలా కలుపుకున్న దోశల పిండిని పక్కన పెట్టుకుందామండి. తర్వాత పొయ్యి వెలిగించి పాన పెట్టుకొని, పాన్ అన్నది మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోవాలన్నమాట. పాన్ అన్నది చక్కగా వేడెక్కిన వెంటనే దోశ వేసుకోవాలండి. ఇలా దోశ వేసుకున్న వెంటనే ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకోవద్దు. దోశ పైన పిండి పిండిగా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు పిండి పిండిగా దోశ మీద లేదు. ఇప్పుడు నేను ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని 1 నిమిషం అయిన వెంటనే దోశని ఫ్లిప్ చేసుకుంటున్నానండి. ఫ్లిప్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, దోశ అన్నది ఎంత మంచి గోల్డెన్ కలర్లో వచ్చిందో కదా. ఇలా వచ్చిన దోశ చుట్టూరుగా మళ్ళీ ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని 1 నిమిషం అయిన వెంటనే దోశని డిష్ అవుట్ చేసుకోవటమే ఫ్రెండ్స్. అంతేనండి, నేనైతే ఈ దోశని 1 చుక్క నూనె లేకుండా ఉన్నటువంటి క్యారెట్ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ చట్నీ అన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఒక్కసారి చెక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి సజ్జలతో దోశలు చూశారు కదా, ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.